ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కి సంబంధించి మొన్నటి రబ్బీ సీజన్ లో వాస్తవంగా జగిత్యాల జిల్లాలో 2,40,000 ఎకరాల వరి సాగు సాగిందని వ్యవసాయ శాఖ అంచనా రూపొందిస్తే ఈ 2,40,000 ఎకరాల గాను ఎకరా 25 క్వింటల్ సరాసరి పంట దిగుబడి మనం ఆశించిన దాదాపు 6,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని చెప్పని జగిత్యాల జిల్లా వ్యవసాయ శాఖ గాని పాలన అధికార యంత్రాంగం అంచనాలు రూపొందించడం జరిగింది. అంటే వాస్తవంగా 6,00,000 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని చెప్పని ఆశించిన వరి ధాన్యం వేళ పంటకు చీడపురుగు సోకడంతోని వ్యవసాయ శాఖ తగు విధంగా సలహాలు సూచనలతోని మరి ఆ చీడపురుగు నివారణకు రైతాంగానికి ఆదుకోవటానికి ఏదైతే ఉందో సహాయక చర్యలు చేపట్టలేకపోవటంతో 6,00,000 స్థానే కేవలం 4,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రావటం జరిగింది. అంటే పర్ ఎకర్ మనం ఏదైతే 25 క్వింటల్ వస్తామని వస్తుందని ఆశించింది 19 నుండి 20 క్వింటల్ మధ్య వచ్చిందంతే. అంటే దాదాపు 5 నుండి 6 క్వింటల్ వరి ధాన్యం దిగుబడి తగ్గిపోవడం జరిగిందంటే ఎకరా 10,000 రూపాయల ఆదాయం రైతాంగం కోల్పోవటం నష్టపోవడం జరిగింది. ఎకరా 10,000 రూపాయలు అంటే ఈ 2,40,000 ఎకరాల సాగు విస్తీర్ణత మన వరి ధాన్యం జగిత్యాల జిల్లాలో మొన్నటి రబ్బీలో యాసంగిలో సాగు చేస్తే ఎకరా 10,000 అంటే 2,40,000 ఎకరాలకు 240 కోట్ల రూపాయల దిగుబడి రైతాంగం నష్టపోతుంది. ఇది ఒక అంశం. దీనికి తోడు వెళ్ళి ధాన్యం సేకరణలో కూడా చెప్పంటుంది. అంటే వాస్తవంగా రాష్ట్రంలో ధాన్యం సేకరణ 2007-08 ఆరంభం కావడం జరిగింది. 2007-08 నుండి ఈ పంట వరకు ఏదైతుందో మున్నెన్నడూ లేని విధంగా ఒకవైపు ఏదైతున్నదో తూకం సమయంలో 40 కిలోల బ్యాక్ ఏదైతుందో 2 కిలోలు అదనంగా తూకం వేసే విధంగా దానికి తోడు మిల్ పాయింట్లో అన్లోడింగ్ చేసే సందర్భంగా ఏదైతున్నదో రైతాంగాన్ని మరింత ఇబ్బందులకు గురి చేసే విధంగా రైస్ మిల్లర్స్ ఒక విధంగా దోపిడీకి పాల్పడటం. అంటే అసలు వాస్తవంగా మీరు ఏ రైతును కదిలించినా కానీ ఆయన పూర్తి వాళ్ళు ఆందోళనతో మీరు ఎక్కడ కానివ్వండి చెప్పంటాడు. వెళ్ళి మీరు సేకరించిన 4,50,000 మెట్రిక్ టన్నులకు పర్ క్వింటల్ 5 కిలోలు ఏదైతే అదనంగా తూకం వేయడం జరిగిందో 2,25,000 క్వింటల్ వస్తుంది. 4,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఏదైతే సేకరింప చేయడం జరిగిందో 5 కిలోల చొప్పున మనం లెక్కిస్తే 2,25,000 క్వింటల్ వస్తాయి. 2,25,000 క్వింటల్ అంటే 40 కోట్ల విలువ గల ధాన్యం రైతాంగం ఏదైతే ఉన్నదో రైస్ బిల్డర్లకు అదనంగా తూకం వేయడం జరిగింది. అదనంగా ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గౌరవ మంత్రి కొప్పులీశ్వర్ గారు ఏదైతే ఉందో నేటి సమావేశంలో ఎక్కడైనా రైస్ బిల్డర్ దోపిడీ పాల్పడ్డట్టయితే వాళ్ళు సైన్ చేయదు లేదు అవసరం వస్తే బ్లాక్ లిస్టులో పెట్టాలి జిల్లా కలెక్టర్ గారి సూచన చేయడం
జరిగినట్టు మీ పత్రికలు గమనించింది. అసలు మొత్తం ధాన్యం సేకరణ అంతా జరిగిపోయిన తదుపరి మంత్రి గారు ఏదైతే ఉన్నదో నిజమే రైస్ బిల్లర్ దోపిడీకి పాల్పడ్డట్టయితే నేను బ్లాక్ లిస్ట్ పెట్టిస్తా అని చెప్పి అంటుండే. ఈ బుద్ధిగల మాట ఏదైతే ఉంది, ఈ బుద్ధిగల పని సేకరణ ఆరంభంలో చేస్తే ఎంత బాగుంటుండే. ఈ హెచ్చరిక నష్టమంతా జరిగిన తదుపరి నేను మిల్లర్లపై ఏదైతుందో చర్య తీసుకోవడం జరుగుతుందని చెప్పి అని పేర్కొనడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పి అంటున్నా. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ 5 కిలోల తూకాన్ని కూడా ఇవాళ మిత్రులు జిల్లా మంత్రి వారిని ఏదైతుందో కొప్పులు ఈశ్వర్ గారే బాధ్యత వహించాలి. నేను వారు బాధ్యత వహించాలని చెప్పి ఎందుకు చెప్తున్నాను చెప్పంటే ప్రత్యక్షంగా వారే టెలికాన్ఫరెన్స్ ద్వారా టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధుల అందరితో కూడా చెప్పంటున్నాను. వాళ్ళు శాసనసభ్యులే కానీ మండల పరిషత్ అధ్యక్షులే కానీ జిల్లా పరిషత్ సభ్యులే కానీ మీరు 5 కిలోల తూకం వరకు ఏదైతే ఉందో అదనంగా వేయండి, 40 కిలోల బ్యాగ్ 42 వేయండి. వాళ్ళు ఏదైతే ఉందో వేస్తే మాకు దూకిస్తారు కదా, మీరు 2 కిలోలు అదనంగా వేస్తే ఇక మళ్ళీ మరి ఇతరత్ర మాకు మా ఇబ్బందులు ఉండేవి కదా. ఆశ్చర్యమే నాకైతే ఆ క్యాసెట్ అది ఆ టేప్ వింటుంటే మంత్రి గారు ఏదైతే ఉందో ఈ అదనపు తూకాన్ని బాట వేసినట్టు కనపడుతుందని చెప్పి అంటున్నారు. మీరే ఒకవేళ బాట వేసి రైతాంగం ఏదైతే మిల్లర్ చేతిలో దగా గురవుతే జరగవలసిన కార్యక్రమం నష్టం అంతా జరిగిపోతే నష్ట నివారణ చర్యగా నేను మిల్లర్లపై చర్య తీసుకుంటానని చెప్పి అంటే నాకు ఆశ్చర్యం కలుగుతుందని చెప్పి అంటాడు. నిన్న కాక మొన్న లాస్ట్ వీక్ అనుకుంటా బుగ్గారం మండల కేంద్రంలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ నిర్వాహకులు ఐకేపీ కొనుగోలు వాళ్ళ నిర్వాహకులు ఏదైతే ఉందో అంటే గ్రామ పంచాయతీలు నిర్బంధిస్తే మిల్లర్లతో కుమ్ముకై అదనపు తూకాన్ని పాల్పడుతుందని చెప్పని గ్రామ పంచాయతీలు నిర్బంధిస్తే స్వయంగా స్థానిక రక్షక పట్టాధికారి గారు వాళ్ళను విడుదల చేపించి నేను విచారణ జరిపిస్తా అని చెప్పడం వచ్చింది. అన్ని పత్రికలు వచ్చిందని చెప్పండి, అన్ని పత్రికలు వచ్చింది. అదనపు తూకానికి సంబంధించి రైస్ మిల్లర్లు ఏ విధంగా రైతాంగాన్ని దోపిడీ గురి చేస్తున్నారు, మేము రాజకీయ పార్టీగా మేము ఆరోపణ చేస్తున్నా చెప్పి మీరు భావించవచ్చు. కానీ పాత్రికేయ సోదరులు అయితే వాళ్ళ స్వయం ప్రతిపత్తితో ఏదైతే ఉందో నిష్పక్షపాతంగా వాళ్ళు వార్తలు ప్రచురిస్తారు లేదనే. పత్రికలు అయితే నిష్పక్షపాతంగా వాస్తవాన్ని వెలుగులోకి తీసుకురావడం లోపల వాళ్ళ బాధ్యత వాళ్ళ పాత్ర పోషించడం అనేది జరుగుతుంది కదా. ఒక పేపర్ అండి ఒకలాగా రాస్తుంది, మొత్తం పత్రికలన్నీ కూడా జరిగినట్టు ఒక దోపిడీని మరి వెలికి తీస్తే ఇదేదో ఒక రాజకీయ పార్టీ ఆరోపణ పేర్కొని చూస్తుంటే ఇప్పటికైనా మీకు మీరు ఏమంటున్నా, నేను కలెక్టర్ గారికి ఏదైతే ఉందో సీఎం గారికి లేఖ రాస్తూ 11th of May మీకు కూడా నేను గతంలో విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ ధర్మకాంట రసీదు అనేది ఏదైతే ఉందో ఈ ధాన్యం సేకరణ కేంద్రాలకు ఎక్కడ కూడా ఇవ్వడం జరగటం లేదు. ట్రక్ షీట్ ఏదైతే ఉందో కేవలం బ్యాగ్ల ద్వారానే కౌంట్ చేసి ట్రక్ షీట్ ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ ఉదాహరణకు ఒక 500 బ్యాగులు కింద లారీలో ట్రాన్స్పోర్ట్ చేయబడ్డట్టయితే అందులో 42 కిలోలు తూకం వేస్తే 500 × 42 కిలోలు వెయిట్ వస్తుంది ధర్మకాంట. కానీ ఒరిజినల్ వెయిట్ రిసీట్ అనేది ఇటు ప్రభుత్వానికి కానీ అటు ప్రొక్యూర్మెంట్ సెంటర్ కానీ ఇవ్వడం లేదు. కేవలం బ్యాగుల లెక్కలు పరిగణలోకి తీసుకొని 40 కిలోల చొప్పున మాత్రమే ట్రక్ షీట్ ఇవ్వడం దొరుకుతుంది చెప్పండి. ఇవాళ జిల్లాలో రైతాంగాన్ని మరి జరిగిన నష్టాన్ని పూరించాలి, నష్టాన్ని భర్తీ చేయాలని చెప్పని మీరు చిత్తశుద్ధితో ఉన్నట్టయితే ధర్మకాంట రసీదు ఏదైతే ఉన్నదో మీరు సీజ్ చేయండి. ధర్మకాంట రసీదు ఏదైతే ఉంటుందో ఇట్స్ లైక్ ఏటీఎం రిసీట్ వచ్చినట్టు వస్తుంది బాబంటుంది, ఏటీఎం రిసీట్ వచ్చినట్టు వస్తుంది. అది కేవలం వాళ్ళు మాత్రమే భద్రపరచుకుంటున్నారు, ఎక్కడ ఏ ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఇవ్వడం లేదు.
ప్రభుత్వానికి ఇవ్వడం లేదు. నేను స్వయంగా జిల్లా కలెక్టర్ గారికి ఎప్పుడైతే నివేదించినో ప్రభుత్వానికి సీఎం గారికి లేఖ రాస్తూ నేను మార్కుడే కాపీ టుది గౌరవ కలెక్టర్ గారికి కూడా కాపీ మార్క్ చేయడం జరిగింది. 11th ఆఫ్ మే ఇంతవరకు ఏదైతుందో ఆ ధర్మగడ్డ రిసీప్ట్ మీరు ప్రొక్యూర్ చేసినట్టుగా దాఖలా లేదు చెప్పంటాడు. నేను గౌరవ మంత్రి గారు నిజంగానే మీరు మరి ప్రొక్యూర్మెంట్ ఏ రైస్ బిల్లర్లా దోపిడీ గురై నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలనేటువంటి ఒక మీ కమిట్మెంట్ ఉన్నట్టయితే ధర్మగడ్డ రసీట్ తెప్పియండి. ఎంత వేడి తూకం వేయడం జరిగిందో మీకు అప్పుడే తెలిసి వస్తుంది. ప్లస్ మీరు ఏ గ్రామాలను ఎంపిక చేసుకోండి, యువర్ ఓన్ చాయిస్. మీరు గ్రామాలలో రెవెన్యూ శాఖ ద్వారా కానీ వ్యవసాయ శాఖ ద్వారా కానీ మీరు విచారణ జరిపించండి. అదనపు తూకం వేయడం జరిగిందా జరగలేదా, అన్లోడ్ పాయింట్ లోపల ఏదైతున్నదో ఈ అదనపు తూకానికి మరింత అదనంగా కటింగ్ చేయడం జరిగిందా జరగలేదా, మీరు ఇవాళ ఏ రైతును కదిలించినా ఆయన గుండె ఏదైతుందో వీళ్ళ ఆందోళనకు గురై ఉండడం చెప్పట్టుగా. మేము రైట్ ఫ్రమ్ బిగినింగ్ వీఆర్ రెస్పాండింగ్. మీ ఇవాళ విషయం కాదు ఇది, ప్రొక్యూర్మెంట్ ఆరంభమవుతున్నప్పటికెళ్ళి కూడా ఇవాళ ఏ విధంగా రైతు దగా చేయబడతాడు, దగా చేయబడే ఒక అవకాశం ఉన్నది, దాన్ని ఏ విధంగా నివారింప చేయాలని కూడా తెలియజెప్పుకుంటూ వచ్చినాం చెప్పంటున్నా. కానీ ఇది అవుతుందో పాలనా పరంగా అధికార యంత్రాంగమే గాని లేక మరి ప్రజాప్రతినిధులే కానీ చెప్పంటుంది. దయచేసి ఏదైతుందో మీద సూచన చేస్తే దాన్ని కేవలం రాజకీయ ఆరోపణగానే కాకుండా దాని కొంత వాస్తవిక దృక్పథంతో ఏ విధంగా రైతాంగం మీరు అనుకూర్చాలని చెప్పని మీరు ప్రయత్నం చేయాలని చెప్పంటుంది. ఇవన్నీ ఏదైతుందో కాళేశ్వరం ప్రాజెక్ట్ కొంత ఆర్థికంగా భారమైనప్పటికీ నీరు ఎత్తిపోతుల ద్వారా సంపూర్ణ దొరుకుతుందని చెప్పని మీ ప్రచార ఆర్భాటం చేసిందే. మీరు గత సంవత్సరం ఏదైతుందో మన సర్ప్లస్ వాటర్ వచ్చింది ఎస్ఆర్ఎస్పి గాని కడెం గాని కాళేశ్వరం గాని మనం వినియోగించింది ఎంత, వాస్తవం 53 TMC మనం వినియోగించుకోగలిగాం కాళేశ్వరం ప్రాజెక్టు. ఇవాళ ఏదో 60 TMC అని చెప్పని లెక్కలు చూపెట్టింది, 60 TMC అని చెప్పని. మరి ఆల్రెడీ 180 TMC ఎత్తిపోయడానికి మాత్రమే అనుమతి ఉంటే డైలీ 2 TMC ఎత్తిపోయగలిగేటువంటి సామర్థ్యంతో 3 మాసాలు గట్ట పీక్ ఫ్లడ్ సీజన్ లో మనం లిఫ్ట్ చేస్తే రోజు 2 TMC చొప్పున నెలకు 60 TMC, 3 మాసాలు 180 TMC. ఈ 180 TMC అదనంగా రోజొక్క TMC అయినా కానీ 6 మాసాలు ఎత్తిపోయచ్చు. అదొక 180 TMC. మీ 360 TMC ఎత్తిపోయడానికి కావలసిన సామర్థ్యాన్ని పొందగలిగి ఉండి మళ్ళీ ఒక అదనపు TMC ఎత్తిపోయడం ఎందుకు? ఈ రాష్ట్రాన్ని మరింత అప్రోబులు నెట్టడానికి కొరక. నువ్వు ముందైతే ఏదైతుందో ఈ 2 TMC ఎత్తిపోసే సామర్థ్యాన్ని ఏదైతుందో పూర్తి స్థాయిలో వినియోగించు. ఇది వినియోగించి తదుపరి ఏదైతుందో నీ మరింత నీటి అవసరం భావించినట్టయితే దెన్ యూ కెన్ థింక్. అసలు 2 TMC ఎత్తిపోయడాన్ని వాడుకోలేకపోతున్నావు. ఇవాళ మనం మిడిమానేర్ LMD ఎల్లంపల్లి 3 ప్రాజెక్ట్ తీసుకుంటే మిడిమానేర్ నిల్వ సామర్థ్యం 25.87, మిడిమానేర్ నిల్వ సామర్థ్యం 25.87 TMC. ఇప్పుడు అందులో ఉన్నది ఎంత, 12.9 TMC, అంటే 13 TMC అందులో కొరత ఉన్నది. మిడిమానేర్ లో దాదాపు 13 TMC కొరత ఉన్నది. LMD 24.07 TMC నిల్వ సామర్థ్యం ఉంటే ఇప్పుడు అందులో ఉన్నది ఎంత, 8.54 మాత్రమే ఉన్నది, అంటే దాదాపు 15 TMC నీటి కొరత ఉన్నది.
మీకు మిడిమానైన ఎల్ఎండి రెండు కలుపుకుంటే యాభై టీఎంసి నిలువ సామర్థ్యం ఉంటే ఇవాళ అందులో ఉన్నది ఎంత అంటే 31 టీఎంసి మాత్రమే ఉన్నది. అంటే ఇంకా ఏదైతే 28 టీఎంసి లోటు ఉన్నది. మరి ఎందుకు ఎత్తిపోస్తలేవే? ఎల్లంపల్లి ఏదైతే ఉందో 20.180 టీఎంసి నిలువ సామర్థ్యం ఉంటే ఉన్నది ఎంత ఉంది? 5.55 మాత్రమే ఉన్నది అని చెప్పంటున్నా. అక్కడ ఒక 14.515 టీఎంసి లోటు ఉన్నది. అసలు ఈ ప్రాజెక్ట్ రూపకల్పన ఏంటి? మేము ప్రాణాయిత జూన్ లోనే వరదలు వస్తాయి, మేము జూన్ లోనే నీటిని ఎత్తిపోస్తాం, మేము జూన్ లోనే ప్రాజెక్ట్ అన్ని నింపేస్తాం చెప్పింది కదా. మొన్న లాస్ట్ మంత్ మే 23 కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఇదే నూతన వ్యవసాయ సాగు విధానం పట్ల ఏదైతే ఉందో సమావేశం జరిగింది. గౌరవ మంత్రి గారు ఏదైతే ఉన్నదో రోహిణి కార్తీల మొత్తం చెట్ల నింపుతాను చెప్పిండ. మొత్తం పత్రికలను రాసినాయి రోహిణి కార్తీలోనే మొత్తం చెర్ల నింపుతా అని చెప్పని చెప్పిండే. మొత్తం మినిట్స్ రాసి రోహిణి పోయింది మురుగశీర పోతుంది లాస్ట్ మురుగశీర. మరి మంత్రి గారి క్యాలెండర్లు ఎక్కడుందో నాకు తెలియదు. రోహిణి కార్తీ పంపి పెట్టాడు పని చెప్పంటాను నేను. పిల్లలు కాళేశ్వర ప్రాజెక్ట్ తో ఏదైతుందో జగిత్యాల గాని పెద్ద పిల్లలు గాని ఒక ఎకరం పట్టించినారే మీరు. జగిత్యాల సాగన్న 2,40,000 ఎకరాలు గాని నీ పెద్దపల్లి సాగైనటువంటి 2-2.5 లక్షల ఎకరాలు గాని ఎస్ఆర్ఎస్పి నీటితో సాగుమయమైంది. కేవలం ఎస్ఆర్ఎస్పి నీటితో మాత్రమే సాగుమయమైంది. మీ కాళేశ్వరం నీరు మీరు కొంతమేరకు వరంగల్ గాని నల్గొండ గాని మీరు వినియోగించుకోవచ్చు కాదంటే లేదు. కాళేశ్వర నీరు మీరు కొంతమేరకు ఎదుగుతుందో వరంగల్ కానీ నల్గొండ కానీ వినియోగించుకోవచ్చు కాదంటే లేదు. కానీ కరీంనగర్ పెద్దపల్లికి సంబంధించి మాత్రం ఏదైతుందో ఎస్ఆర్ఎస్పి నీటితో మాత్రమే వాళ్ళ వినియోగమే మన ఈ మన సాగుమయం అయిందంటే. మొన్న ఈ ఫ్లడ్ఫ్లో కెనాలను కాకతే కెనాల్ లింక్ చేస్తే మన D74 to D94 ఎస్ఆర్ఎస్పి భారం తగ్గిపోతుంది. దాదాపు ప్రతి పంట కాలానికి 25 టీఎంసి నీరు ఆదా అవుతుంది. కేవలం ఏదైతుందో 8 కోట్లు విడుదల చేస్తే అయిపోతుందని చెప్పని విజ్ఞప్తి చేసిన మీరందరూ రాసి మొత్తం వ్యయం 30 కోట్లు, సివిల్ వర్క్స్ ఏదైతుందో 20-22 కోట్లు, ఎల్ఏ ల్యాండ్ ఎక్విజిషన్ ఏదైతుందో 8 కోట్లు. ఆ ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించిన 8 కోట్లు విడుదల చేయలేకపోవడంతో మొన్న రబ్బీలో ఏదైతుందో ఇవాళ ఈ కాళేశ్వరం నీటిని మన వరద నీటి కాలువ నుండి కాకతీయకు తరలింపు చేసుకోలేకపోయింది. దాని పర్యవసానం పెద్దపల్లి జిల్లాకు మన ఏ కాళేశ్వరం నీటితోని అవసరం తీర్చగలిగి ఉన్న అవకాశాన్ని ఎస్ఆర్ఎస్పి మీద భారమై 25 టీఎంసి వాళ్ళ షార్ట్ ఫాల్ అయింది. ఎస్ఆర్ఎస్పిలో 29 టీఎంసి ఉందే. అదే ఇప్పుడు మేము చెప్పిన ఈ వరద నీటి కాలువ నుండి కాకతీయ కాలువ లింక్ గా ఏర్పాటు చేసి ఉండునట్టయితే 25 టీఎంసి అక్కడ అదనం ఉంటుంది. 29 + 25 ఎంతైతే 8 కోట్లు అవసరం అని చెప్పని జిల్లా కలెక్టర్ గారు ఆయన ప్రతిపాదనలు పంపించి రిపీటెడ్ లెటర్స్ రాస్తే నేను మన శాసన మండలి కూడా అవసరం లేవనైతే జరిగింది. 4 కోట్లు ఇచ్చింది. 8 కోట్లు అవసరం ఉంటే ఇచ్చింది ఎంత? 4 కోట్లు. ఈ 4 కోట్లు ఏం చేసుకోవాలి? ఈ 4 కోట్లు ట్రెజరీలో పెట్టి ఆ మిగతా 4 కోట్లు వస్తేనే కానీ 4 కోట్లు వెచ్చిద్దలేమో చెప్పని మన ఆర్డీఓ గారు కలెక్టర్ గారి ద్వారా మళ్ళీ కూతురు రాసింది. అంటే ఏంటి? కేవలం 4 కోట్లు అవసరం 8 కోట్లు అయితే 8 కోట్లు విడుదల చేపిస్తే కనీసం ఇవాళ మీకు వర్షాకాలంలో పనులు తొందరగా అయితే కొంత కొంత మనకు ఉపయోగం ఉంటుండే కదా.
మరి మంత్రి గారి నోటీస్ ఉందో లేదో నాకు తెలియదు నాయన మంత్రి గారి నోటీస్ ఉంటే నాలుగు డిడిపి పెద్ద ముచ్చరని అనుకోను మంత్రి గారి ఆలోచన వచ్చినట్టయితే ఆయనకి ఎనిమిది కోటి డిడిపి పెద్ద ముచ్చరని నేను అనుకోను అని చెప్పి అంటు నేను మరి ఆయన ఎందుకు దృష్టి సారిస్తలేడు ఎనిమిది కోట్లతో ఏదైతుందో ఇరవై ఐదు టీఎంసీ ఎస్ఆర్ఎస్పీలు ఆదా చేసుకునే అవకాశం ఉండగా ఆ ఎనిమిది కోట్లు ఎందుకు తెప్పిస్తలేవే మళ్ళా పన్నెండు వేల కోట్లు పెట్టి ఎత్తుందో నేను మూడో టీఎంసీ ఎత్తిపోతా అని చెప్పి అంటాడు ఎనిమిది కోట్లు ఇప్పి కదా ఎనిమిది అంటున్నా ఎనిమిది నాలుగు వచ్చింది నాలుగు అంతే చాలని చెప్పి అంటున్నా నువ్వు ఎవరిని మభ్య పెడతావు చెప్పి ఎవరిని మభ్య పెడతావు చెప్పి అంటున్నా ఏమనంటే నూతన వ్యవసాయ సాగు విధానమే ఈ నూతన వ్యవసాయ సాగు విధానం రైతును గందరగోళానికి గురి అది ఏం చేయాలంటే ఎవరికి అర్థమైతే రైతులు చెప్పి అంటున్నాయి సోయా విత్తనం విత్తితే అది మొలకెత్తుతుంది అది మొలకెత్తకుంటే ఆ సీడ్ డిఫాల్ట్ డిఫెక్ట్ ఎవరి దగ్గర ఉంది అది చర్యలు చేపట్టాలన్నా మరి ఆ వ్యవసాయ శాఖ కార్యదర్శి ఒక స్టేట్మెంట్ ఇచ్చిన మొత్తం అన్ని పత్రికల్లో వచ్చింది మీరు ఏం చేయండి ముందు ఒక శాంపిల్ సీడ్లింగ్ చేయండి ముందేదైతుందో చేన్లో విత్తే కన్నా ముందుగా ఓ వంద గింజలు ఏదైతుందో మీ ఎక్కడో ఒక దాన్ని విత్తితే ఆ వంద గింజల ఎన్ని మొలుస్తాయి ఆ అంచనాతోని మళ్ళొక పదిహేను రోజుల తర్వాత అప్పుడు చెల్లించుకోవాలి ఇది మా వ్యవసాయ శాఖ కార్యదర్శి ఆయన సెక్రటరీ గారు ఇచ్చే సరిచేస్తూ ఉన్నామంది వినట్టుంది కథ ఇత్తనం మీద అన్న ఇది దున్నాక ఇత్తనం ఒకటేస్తాం కానీ అట్లా కాదండి మనం విత్తనం వెయ్యబోయే ముందు ఏదైతుందో సీడ్ టెస్టింగ్ ఏదైతున్నదో ముందు మనం పరీక్ష చేసుకోవాలి ముందు సీడ్ పరీక్ష చేసుకొని దాని నాణ్యతను పరిశీలింపజేసి అది ఏ మేరకు మొలకెత్తే అవకాశం ఉంది పరిశీలించి ఆ మేరకు ఏదైతుందో అదన్ను సపోజ్ ముప్పై కిలోలు అవసరం ఒక ఒక ఎకరానికి 60% వస్తుంది అనుకో 40% షార్ట్ ఫాల్ ఉంటుంది మొలక ఎత్తే ఇంకొక 15 కిలోలు దాన్ని కలిపి 45 కిలోలు వస్తుంది మామూలు అందరు రాసిన మొత్తం పత్రికలు రాసిన ఇవాళ ఇది వ్యవసాయ శాఖ సలహా సూచన ఇది వ్యవసాయ శాఖ సలహా సూచన అని చెప్పి అంటూ నేను మీ విత్తనం అందుబాటులో లేదు విత్తన సబ్సిడీ లేదు ఉన్న విత్తన రాయితీలను తొలగించరు అంటే ఉన్న విత్తన రాయితీలను తొలగింపజేయడమే నూతన వ్యవసాయ సాగు విధానమా ఉమ్మడి రాష్ట్రం నుండి కొనసాగుతున్నటువంటి ఒక విత్తన రాయితీని మీరు పూర్తి స్థాయిలో కేవలం జనము జీలుగు మినహా తొలగింపజేసిన ఏమనంటే మీరు రైతు బంధు ఇస్తున్నాం నేను ఒకటే అడుగుతున్నాను మీరు ఐదు ఎకరాలకు మించి ఉన్న రైతులకు ఎంతమందికి రైతు బంధు ఇచ్చిండ్రు మొన్నటి రబ్బీలో ఒక్కసారి శ్వేతపత్రం ప్రకటించండి ఐదు ఎకరాల పైబడి ఉన్నటువంటి రైతులకు ఎంతమందికి జగిత్యాల జిల్లానే నేను జిల్లా కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాను నేను గౌరవ మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాను ఐదు ఎకరాలకు మించి ఉన్నటువంటి రైతాంగానికి జగిత్యాల జిల్లాలో మొన్న రబ్బీలో ఎంతమందికి రైతు బంధు మీరు రాయితీ కల్పించిండ్రు అమలు చేసిండ్రు ఒకటి శ్వేతపత్రం ప్రకటించండి అని చెప్పి అంటున్నాను ఆనాడు ఎన్నికల సమయంలో ఏ విధమైన ఒక పరిమితులు లేకుండా ఆంక్షలు లేకుండా పూర్తి స్థాయిలో రైతు బంధు ఇస్తామని చెప్పని చెప్పి ఇవాళ ఎవడికి వచ్చే తెలియదు ఎవడికి రాని తెలియదు పట్టేదారు పాస్బుక్ 60 లక్షల మంది రైతాంగం ఉంటే ఇందులోకి ఇచ్చింది 50 లక్షలకి ఇచ్చింది ఇంకా 10 లక్షల మంది రాలేదు పట్టేదారు పాస్బుక్ రుణమాఫీ మీరు రుణమాఫీ చేస్తే నాన్న 25,000 వరకు మాత్రమే రుణమాఫీ అమలవుతుంది 25,000 పైబడ్డ వారికి ఏదైతుందో ఏక మొత్తంలో మాఫీ చేయడం సాధ్యం కాకుంటే విడతల వారిగా చేస్తా
राष्ट्र प्रभुत्व आर्थिक ऐकमत भारम भरी पैस्थिंदी गतमो ये विदारी रुणमाफी अमल जो मे मल्ल विदारी अमल कार्यक्रम प्रकट इन पैपड़ वाड़को रुणमाफी अने वेद करोना करोना वायरस तो एनो रैतक ये विधम आर्थिक वेसलबाट लभ इन पड़ती कहीं रुणमाफी आर्सेंट इन रैत पे स्वल्पकालिक दीर्घकालिक मध्यकालिक రుణాల పై ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం రాయితీ కల్పించిన ఉమ్మడి రాష్ట్రం నుండి కొనసాగుతున్నటువంటి ఆనవాయితీ స్వల్పకాలిక రుణాలపై ఏదైతుందో రైతు 7% చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం 3% భర్తీ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం 4% చేయడం జరుగుతుంది. ఇప్పుడు 4% ప్రభుత్వం నిధులు విడుదల చేయలేక అది రైతు పరిస్థితి పరిస్థితి మా సింగల్ విండ్ అధ్యక్షులు అందరూ వాళ్ళే కదనే మా సింగల్ విండ్ అధ్యక్షులు అంతా వాళ్ళే కదా ఆ 4% రైతుకైతే పంట రుణం అనేది ఉచిత వడ్డీ కార్యక్రమాన్ని ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేస్తే ఇలా 4% ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం రైతాంగానికి భారం ఈ ప్రభుత్వం చేసి అమలు చేసే కార్యక్రమం అట్లే దీర్ఘకాలిక మధ్యకాలిక రుణం 6% ఆరాయితీ లేదు నువ్వు విత్తనం విత్తుకుందామంటే నువ్వు టెస్టింగ్ ముందు శాంపిల్ సీడ్లింగ్ చేయాలి ఆయన వ్యవసాయ కార్యదర్శి సదుపులు ఉండడం మరి నిజంగా ఆయనంత బుద్ధిమంతుడు చెప్పంటూ నేను రైతు బంధు 5 ఎకరాల పైనుకి వచ్చిందా అంటే అదను తెలియజెప్పండి అంటూ నేను రుణమాఫీ పట్ల ఏదైతుందో 25,000 పైన విడుదల వారికి ఏవై నీ ఆలోచన విధానం ప్రకారం చెప్పంటూ నేను నా ఆలోచన పక్కన పెట్టు పంట రుణం గానీ దీర్ఘకాలిక మధ్యకాలిక రుణం గానీ ఏదైతుందో ఆ వడ్డీ రాయితీ సంగతి తెలుసా అని చెప్పంటూ వడ్డీ రాయితీ సంగతి తెలుసా అని చెప్పంటూ నేను చేయకుంటా ఏ కార్యక్రమం అమలు చేయకుంటా మరి భ్రమల్లో ప్రకటనలతో ఇంతకాలం కాలం వెళ్ళిపుచ్చుతరా అని చెప్పంటున్నా నేను పెద్ద పండ్ల తోటలకు సంబంధించి మైక్రో ఇరిగేషన్ సూక్ష్మ బిందు సేద్యం కనుమరుగైపోయింది సూక్ష్మ బిందు సేద్యం కనుమరుగైపోయింది కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నటువంటి నిధులను ఏదైతుందో మనం వినియోగించుకోలేకపోతే రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయక కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నటువంటి ఒక నిధులు మనం మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయలేక 2 సంవత్సరాలు అవుతుంది 2018-19, 2019-20 2 సంవత్సరాలు వినియోగించుకోలేకపోయినమే సూక్ష్మ బిందు సేద్యం కనుమరుగైపోయింది సూక్ష్మ బిందు సేద్యమే కాదు అసలు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కనుమరుగైపోయింది హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కనుమరుగైపోయింది గతంలో మండల స్థాయిలో సలహాలు సూచనలు ఇచ్చేటటువంటి హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ వాళ్ళ పాపం పూర్తిగా తొలగించేసింది ఏమనంటే మీరు సన్నట్లు పెట్టుండ్రి మేము పెడుతున్నాయి నా సన్నట్లు నువ్వు ఉంటాను చెప్పను కొన్ని 2500 క్వింటల్ ఉంటాను చెప్పని మేము పెడతామని చెప్పి అంటున్నాం మేము ఎవరు కూడా అవర్స్ వ్యతిరేకం లేరు భిన్నంగా లేరు అసలు నువ్వు పెట్టాలని చిత్తశుద్ధి ఉన్నదా రైతు పెట్టాలనే గిట్టుబాటు కావాలి కదనే ఇప్పుడు గ్రేడ్ 1 వెరైటీ ఏదైతున్నదో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందటానికి ఒక అష్యూరెన్స్ ఉంది కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఒక మద్దతు ధర పొందటానికి 1888 రూపాయలు అనుకోండి ఇదే పంచ పట్ట అది ఒక అష్యూరెన్స్ సన్నట్లేదో పంటకాలం ఒక నెల ఎక్కువ ఉంటది చీడపురుగు ఆశించడానికి అవకాశం ఎక్కువ ఉన్నది
మార్కెట్ లో ఏదైతే ఉందో దిగుబడి తగ్గుతది, మార్కెట్ లో ఏదైతే ఉందో అది గిట్టుబాటు కావాలంటే 2500 క్వింటల్ కి ఏదైతే కొనుగోలు చేస్తేనే అది సాధ్యం కాదు. ఆ ఉమ్మడి రాష్ట్రం ఏదైతే ఉందో ఏ ధాన్యం ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ధాన్యం సేకరణ కేంద్రాలతో ఏదైతే ఉందో రైతును ఇలా రైస్ మిల్లర్ల బారి నుండి విముక్తి కలిగిస్తే ఇలా మళ్ళీ ఈ ప్రభుత్వం కేసీఆర్ గారు ఏదైతే ఉందో రైతాంగాన్ని మళ్ళీ తిరిగి రైస్ మిల్లర్లకు తాకట్టు పెట్టబోతున్నారు, రైస్ మిల్లర్లకు తాకట్టు పెట్టబోతున్నారు అని చెప్పండి. దాని ఉదాహరణే మన రబీ ప్రొక్యూర్మెంట్, దాని ఉదాహరణ మన రబీ ప్రొక్యూర్మెంట్. నేను జిల్లా కలెక్టర్ రాసింది ఈ పాయింట్ 2, ధాన్యం సేకరణ కేంద్రాల నుండి తరలింపబడుతున్న ధాన్యం ధర్మకాంత ద్వారా తూకం వేసే రసీదును విధిగా సేకరణ కేంద్రాలకు కల్పించే విధంగా అనేది ఒక అంశం పెట్టింది. ఇది 11 మే 2020 నేను కలెక్టర్ గారికి అంటే వాస్తవం సీఎం గారికి రాశాను. నేను సీఎం గారు రాస్తూ కలెక్టర్ గారికి కాపీ మార్గేసిన కలెక్టర్ గారు ఏదైతే ఉందో వాస్తవం ఇది వారి పరిధి లోపల ఇది ఇప్పియాలి. దీని ప్రభుత్వ అనుమతి అవసరం లేదు, దీని ప్రభుత్వ అనుమతి అవసరం లేదు. మరి గౌరవ మంత్రి గారికి ఏదైతే ఉందో ఈ ధర్మకాంట రసీదు ఏదైతే ఉందో మరి ప్రొక్యూర్మెంట్ సెంటర్లకు కల్పిస్తున్నది లేదు అని తెలుసుదో నా తెలుగు చెప్పంటున్నాను. గౌరవ మంత్రి గారికి ఏదైతే ఉన్నదో ఈ నెంబర్ 2 ఐటమ్. టైం టు టైం రిపీటెడ్లీ మీరు పత్రికల ద్వారా ప్రభుత్వం దృష్టి పట్టకపోతున్నా, లేఖ ద్వారా కూడా ప్రభుత్వం దృష్టి పట్టకపోతున్నాను. ఏం చేయాలి ఒక ప్రతిపక్ష పార్టీ? మీ మంత్రి గారికి ఏదైతే ఉందో ఇవాళ ప్రతిపక్ష పార్టీలు ఏమన్నా మేము వాస్తవాలను మీ దృష్టి పట్టుకొస్తే దాన్ని కేవలం విమర్శగానే పరిగణించకండి, కేవలం విమర్శగానే పరిగణించకండి, అందులో వాస్తవాలను పరిశీలించండి. రైస్ మిల్లర్ల వారిని దగా చేయబడ్డ రైతాంగాన్ని ఆదుకోవటానికి కొరకు మీరు బ్లాక్ లిస్ట్ లో ఎంతమందిని పెడతారో చూస్తాం. మీరు బ్లాక్ లిస్ట్ లా ఎంతమంది పెడతారో చూస్తాం అని చెప్పి అంటున్నా. మీరు బ్లాక్ లిస్ట్ లో పెట్టడం కాదు, నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఆ ధర్మకాండ రసీదు ఏదైతే ఉందో రే మీరు బయట వెలికి దాన్ని బయట పెట్టేయండి. ఎంత తూకం వేయబడ్డది, బ్యాగ్ల ద్వారా అది ఎంత లెక్కకు వచ్చింది, ఆ వ్యత్యాసం అప్పుడే తెలిసిపోతుంది. ఆ వేరియేషన్ ఏదైతే ఉందో మీ రైతుకు తరగట్టియండి. దిస్ ఇస్ అవర్ డిమాండ్. ధర్మకాంట ద్వారా వచ్చే ఒక తూకానికి బక్షీట్కు మధ్య ఉన్నటువంటి ఒక వ్యత్యాసం ఏదైతే ఉన్నదో ఆ డిఫరెన్స్కి ఏదైతే ఉందో రైతు నష్టపోయింది కాబట్టి దానికి మీరు ధరగట్టి ఇప్పించియండి. మేము మీకు కూడా పాలాభిషేకం చేస్తాం, మేము మీకు కూడా పాలాభిషేకం చేస్తాం. ఏదైతే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద ప్రజా బాధ్యం కింద స్వీకరించేటువంటి ఒక అవకాశం ఉన్నది, తప్ప కూడా స్వీకరిస్తారని చెప్పని ఆశిస్తున్నాం. కోలే స్వీకరించబడలేకపోయినట్టయితే దాన్ని ఏదైతే ఉందో మిత్రులు మొగిలి గారి యొక్క వాచ్యాన్ని నేను స్వయంగా మేము వినిపిస్తాను. తూర్పాల పట్టినాక కూడా అబ్జెక్షన్ చేస్తున్నారు. Thank you.
600 గ్రాములు ₹45 కంటే ఇది చాలా